వారంలో ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేయొచ్చని సీఎస్ కు కలెక్టర్లు వెల్లడించారు. నగరాలు పట్టణాల్లో కొంచెం కష్టతరమని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ని అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, పింఛన్ల పంపిణీ సాధ్యాసాధ్యాలపై కలెక్టర్ల సూచనలు ఏంటి? వాస్తవానికి తాగునీరు అలాగే రాష్ట్రంలో వేసవి తీవ్రత తదితర అంశాలపై సిఎస్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే సమావేశంలో ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి అంశాలను కూడా కలెక్టర్లతో కొద్దిసేపు మాట్లాడారు. అయితే ఉదయం టీడీపీ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తమవుతున్న అభ్యంతరాల అంశాలకు సంబంధించి సిఎస్ ప్రత్యేకంగా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లోని ఈ పెన్షన్ల అంశాన్ని కూడా చర్చించారు. పెన్షన్ల పంపిణీ విషయంలో జిల్లా కలెక్టర్ల అభిప్రాయాలు కూడా ఆయన అడిగి తీసుకున్నారు. గ్రామవార్డ్ సచివాలయంలోని సెక్రటరీల ద్వారా ఇంటింటికి పెన్షన్లను పంపిణీ చేయొచ్చు అని చెప్పి కొందరు కలెక్టర్లు ఈ సమావేశంలో అభిప్రాయపడినట్టు మనకి సమాచారం అందుతుంది. అలాగే గ్రామవార్డ్ సెక్రటరీలతో పెన్షన్లు పంపిణీ చేసిన వారం రోజుల్లో మొత్తంగా పంపిణీ పూర్తి చేయవచ్చు అని చెప్పి కూడా కలెక్టర్లు స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి పంపిణీ చేయడం ఇబ్బంది లేదు, పెద్దగా ఇబ్బంది లేదు, వివిధ అడ్రస్లు కూడా తేలిగ్గా దొరుకుతాయని చెప్పి కూడా కలెక్టర్లు సూచించినట్టు తెలుస్తుంది. అలాగే పట్టణ నగర ప్రాంతాల్లో మాత్రం పంపిణీ కొంచెం కష్టతరం అవుతుందని చెప్పి చెప్పినట్టుగా మనకి తెలుస్తా ఉంది. అలాగే గ్రామవార్డు సచివాలయాల వద్దే పంపిణీ చేయాలని చెప్పి నిర్ణయిస్తే కనుక అక్కడ సచివాలయాల వద్ద టెంట్లు తాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి కూడా కొందరు కలెక్టర్లు కోరినట్టు తెలుస్తుంది. అయితే ఇవాళ రాత్రికి ఈ పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తామని చెప్పి సిఎస్ కలెక్టర్లతో చెప్పినట్టు మనకి సమాచారం అందుతుంది. ధన్యవాదాలు ధనంజయ్.